అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం ఎంత సింపుల్ గా రోజు వండుకున్నా సరే అప్పుడప్పుడు ఏదైనా రిచ్ గా స్పెషల్ గా చేసి తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు చేసుకుని తినడం కోసం నేను మీకు ఈ రోజు ఒక అదిరిపోయే రెసిపీ చూపించబోతున్నాను దీని పేరు కాజు పన్నీర్ కర్రీ ఇది మీకు బయట రెస్టారెంట్స్ లో వచ్చే టేస్ట్ లానే వస్తుంది సో రండి దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం काजू पनीर करी चेड़ान की मुंदुगा वका वेडल पांटी पैन लो नेनु वका टीस्पून अंता नेय वेस्तुनानु इंदलो सुमारुगा पातिक जिडिपप्पुलु वेसी वेंचाली इवी मंची गोल्डन ब्राउन रंगुलोकी मारिन तर्वाता वीटिनी बयटिकी तीसी पक्कन पेट्टुकोवाली दीनी मनं तर्वात कूरलो वाडतामु आ तर्वात वका चिन्न क्याप्सिकम नी इला पेद्द साइज़ मुक्कलुगा कट चेसी अदे पैन लो लाइट गा वेंचाली क्याप्सिकम वेयडं ऑप्शनल अंडी మీకు నచ్చపోతే ఇది వేయకుండా కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు దీని కూడా ఇప్పుడు పక్కన పెడుతున్నాను ఈ రెసిపీ కోసం నేను 400 గ్రాములు పన్నీర్ తీసుకుంటున్నాను దీన్ని ఈక్వల్ సైజ్ క్యూబ్స్ లా కట్ చేసి ఉంచాలి అదే pan లో నేను 2 టీ స్పూన్లంత నెయ్యి వేస్తున్నాను ఇందులో పన్నీర్ క్యూబ్స్ వేసి అన్ని వైపుల తిప్పుతూ అవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవన్నీ వేగడానికి సుమారుగా 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది వీటిని కూడా పక్కన పెడుతున్నాను సుమారుగా పాతిక జిడిపప్పుల్ని నీళ్ళల్లో నానబెట్టి వాటిని మెత్తటి పేస్ట్ అయ్యేట రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో 3 టేబుల్ స్పూన్లంత నూనె కూడా వేయాలి ఇందులో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు మిరియాలు షాహి జీరా జీలకర్ర సోంపు గింజలు వేసి వేయించాలి ఇప్పుడు చిన్నగా తరిగిన 3 పెద్ద ఉల్లిపాయల్ని ఇందులో వేస్తున్నాను అలాగే చీల్చిన 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి కలపాలి ఉల్లిపాయలన్నీ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించాలి ఇవి అలా వేగడానికి సుమారుగా 15 నిమిషాలు పడుతుంది సో చూస్తున్నారు కదా ఇది బాగా వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్లంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి తర్వాత ఇందులో ప్యూరే పట్టిన 4 టొమాటోలు వేస్తున్నాను మీరు 200 గ్రాముల పన్నీర్ కి 2 టొమాటోలు వేస్తే సరిపోతుంది సో ఇదంతా బాగా వేగి పచ్చి వాసన పోయి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల ఉప్పు 1/2 టీ స్పూన్ పసుపు 3 టీ స్పూన్ల కాశ్మీరీ కారం 2 టీ స్పూన్ల ధనియాల పొడి 1/2 టీ స్పూన్ల జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ పంచదార వేస్తున్నాను పంచదార వల్ల ఫ్లేవర్స్ అన్ని చక్కగా బ్యాలెన్స్ అవుతాయి ఇదంతా బాగా కలపాలి మసాలా చక్కగా మిక్స్ అయ్యింది కాబట్టి ఇందులో రుబ్బి పెట్టుకున్న జీడిపప్పుల పేస్ట్ వేసి కలపాలి ఇది వేడం వల్ల కర్రీలో చాలా మంచి కమ్మదనం యాడ్ అవుతుంది మసాలా మరీ చిక్కగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి డైల్యూట్ చేయాలి చూస్తున్నారు కదా గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది ఈ పాయింట్ లో వేయించిన క్యాప్సికం ముక్కలు వేయించిన పన్నీర్ ముక్కలు వేయించిన జీడిపప్పులు వేసి మొత్తం అంతా బాగా కలపాలి ఇప్పుడు కడాయికి ఒక మూత పెట్టి కూరని కనీసం 5 నిమిషాలు ఉడికించాలి అప్పుడే పన్నీర్ కి గ్రేవీ ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అంత గరం మసాలా పొడి వేస్తున్నాను అలాగే కొంచెం కసూరి మేతిని చేతిలో నలిపి వేయాలి ఇదంతా ఒక్కసారి కలపాలి దీని నుంచి చాలా మంచి అరోమా వస్తుంది చివరగా చిన్నగా తరిగిన కొత్తిమీర ఇందులో వేసి కలపాలి అంతే కాజు పన్నీర్ కర్రీ తయారైనట్టే పొయ్యి కట్టేసి దీని వేడివేడిగా రోటీ చపాతీ ఫుల్కా నాన్ లాంటి బ్రెడ్స్ తో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పులావ్ లాంటి మైల్డ్ రెసిపీస్ తో కూడా ఇది చాలా బాగుంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు స్పెషల్ గా చేయడానికి ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఇది లంచ్ బాక్స్ లోకి కూడా చాలా బాగుంటుంది
సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.